హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు రెసిపీ ఎవరిగ్రీన్ అండి. అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఉల్లిపాయ పకోడీ, అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో. క్రిస్పీగా రావాలి అన్న, అలాగే ఆయిల్ ఎక్కువ లేకుండా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికోసం ఒక 1/2 కేజీ ఉల్లిపాయల్ని ఇలా పెటల్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ పొరలు అనేవి ఒకదానికొకటి అంటుకునే ఉంటాయి. వీటిని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా పిసుకుతూ కలిపినట్లయితే పొరలు అనేవి ఇచ్చుకొని దీనిలోంచి నీరు బయటకు వస్తుంది. అలాగే ఇవి ఉల్లిపాయ అనేది మరీ ముద్దలుగా లేకుండా మనకి ఆనియన్ పకోడీ పలచగా క్రిస్పీగా రెడీ అవుతుంది. అలాగే దీనిలో 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి. అలాగే కొత్తిమీర తరిగి వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేయండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడినట్ల 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. దీనివల్ల పకోడీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ వీటన్నిటిని ఇలా ఉల్లిపాయల్లో బాగా కలిపేసుకోవాలి. నేను 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను, మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ కలిపిన తర్వాత దీనిలోకి శనగపిండి 1 కప్, ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 1/4 కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ పిండిని ఉల్లిపాయల్లోకి బాగా కలుపుకోవాలండి. బాగా పిసుకుతూ కలపండి. అప్పుడు ఉల్లిపాయల్లోని తేమకి ఈ పిండి అంతా కలిసిపోతుంది. చూడండి, మనకి వాటర్ ఎక్కువ పట్టవన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత ఇది పొడి పొడిగా విర్లబడుతుంది. ముద్దగా రావడం కోసం మాత్రం ఇలా కొన్ని 1 టేబుల్ స్పూన్ వాటర్ అలా చేతిలో వేసి చిలకరించి ఆ తడి చేత్తో మనం దీన్ని ఇలా కలుపుకున్నట్లయితే ఇది ముద్ద అవుతుందన్నమాట. సో దీనిలో వాటర్ వేయం కాబట్టి ఇది మనకి ఆయిల్ ఎక్కువ లాగదు, అలాగే క్రిస్పీగా కూడా తయారవుతుంది. చూడండి, పకోడీ మిక్చర్ అనేది ఇలా ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ ఎక్కువ లాగదు అన్నమాట. సో దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వీలైనంత వరకు పలచగా వేసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ ముద్దలుగా కాకుండా. అలాగే మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకోవాలి, అంటే బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆయిల్ హీట్ అనేది మోడరేట్గా ఉండాలి. మరి బాగా వేడిగా ఉండకూడదు, అలానే వేడి తక్కువ ఉండకూడదు అన్నమాట. అలాగే ఉల్లిపాయ పకోడీ బాగా రెడ్గా వేగకూడదు, కొంచెం గోల్డ్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. బయటికి తీసిన తర్వాత కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఉల్లిపాయ మరీ వేగితే మనకి తినేటప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఇలా దోరగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకోండి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగదు, అలాగే పకోడీ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, ఫస్ట్ వేసింది మీకు చూపిస్తున్నాను క్లోజప్లో. ఆయిల్ ఎక్కడ ఏమన్నా కనిపిస్తుందా మీకు? అస్సలకి ఆయిల్ లాగవు, చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. అలాగే దీనిలోకి 2 కరివేపాకు రెమ్మలు వేపుకొని వేసుకోండి. ఈ ఫ్లేవర్ పకోడీకి చాలా చాలా బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలకి ఘాటు పెట్టి ఆయిల్లో వేపుకొని మన పకోడీతో పాటు నంచుకొని తింటే ఇంకా బాగుంటాయండి. అంటే స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చిమిర్చి అన్నమాట. సో వర్షం పడుతున్నప్పుడు, అలాగే ఈవినింగ్ టైంలో, ఇప్పుడు చలికాలం కదా, సో ఏమన్నా స్నాక్స్, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. టీ టైంలో మనం ఇలా స్నాక్స్ చేసుకొని తింటే ఎన్ని తింటామో లేకుండదు, చాలా చాలా టేస్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.